Hi, hello, namaste, welcome, friends. Welcome to Jill Jill Jiga. Gola gola se yenga gola rulu ka se pujari pei duranga. జల్జల్జిగా వచ్చేసింది శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. హాయ్ గర్ల్స్, హలో అమ్మాయిలు. సో అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి, మంచి ఎనర్జీతో ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహం. నువ్వేంటి ఆ షర్ట్ హెయిర్ స్టైల్? మనం ట్రెండ్ ఫాలో అమ్మా, ట్రెండ్ సెట్ చేస్తాం. అలా కాదు, ఏం జరిగింది? సంథింగ్ స్పెషల్, ఏదో స్పెషల్ గ్లోయింగ్ వస్తుంది ఆ వాచ్. ఏంటో ఈ రోజు స్మార్ట్ ఉన్నాం. ఏ ఎక్కడ కొన్నావు? ఏంటి బిస్కెట్లు బాగా వేస్తున్నావు కదా. సరే, నేను మంచిగా మాట్లాడినా నువ్వు అర్థం చేసుకోవు. సో అంటే రేణు, నువ్వు లైన్ వేస్తున్నావు నాకు? ఓకే, మరి ఇదే అల్లరి తోటి ఇదే ఉత్సాహం తోటి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, అమ్మాయిలతోటి టాస్క్ చేయించాలన్నమాట. టాస్క్ పర్ఫార్మ్ చేపించాలి అంటే నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కావాలి. ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు క్రాక్ అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఎస్, రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి, కిరాక్ అమ్మాయిలు, అక్రాక్ అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి కత్తులు లాంటి గరల్స్ వస్తారు. ఏ గరల్స్, ఎస్, మరి టాస్క్ చేయడానికి నా టీం నుంచి రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో చూడాలి. ఓకేనా? ఓకే, మరి టాస్క్ చేయడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, వాళ్ళ చిటీలు కూడా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో చూడాలి. సో ఫస్ట్ రెండు టీం ఎవరికి ఏం వచ్చింది? ముందుగా నా టీం నుంచి కిరాక్ అమ్మాయి. చిరాక్ అంటే అమ్మాయి ఎందుకు చిరాక్ పెట్టింది ముఖం? ఏ స్మైలింగ్ ఫేస్, యా కళ్ళు కనిపించట్లే నీకు. నవ్వినా నువ్వు? అయ్యో అవ్వే, నవ్వు నవ్వు. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? పాడాలా? నీ పేరు? ప్రవల్లిక. ప్రవల్లిక, సచ్ ఎ నైస్ నేమ్. ప్రవల్లికకు వచ్చిన టాస్క్ సాంగ్ పాడాలంట. ఏమైంది, తిన్నదేమో అడ్డుపడింది, అందుకే ఎక్కువ తినద్దని చెప్తావుదే నీకు. సాంగ్ పాడుకోవచ్చుంది. 3, 2, 1. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. చరణాని పనితాను పుర కృష్ణం, కర సంగత కనక కంకణ కృష్ణం. చరణాని పనితాను పుర కృష్ణం, కర సంగత కనక కంకణ కృష్ణం. కింకిని జానగన గణిత కృష్ణం, కింకిని జానగన గణిత కృష్ణం. లోక సంకిత తారావళి మౌక్తిక కృష్ణం, మౌక్తిక కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఓకే గర్ల్స్, ఎలా అనిపించింది సాంగ్?
సూపర్ గా పాడిందని చెప్తున్నారు. ఓహో, అది సాంగ్ కాదు, అది పర్ఫార్మెన్స్ కాదు. ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక అమ్మాయి రాబోతుంది, ఇరగ తీస్తుంది, చూస్తావా? ఎవరు నిన్న? ఓకే, మరి నీ పేరు? దీక్షిత. దీక్షిత, దీక్షిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ సింగుతావా? ఓకే, మరి దీక్షిత సాంగ్ సింగుతుందంట. 3, 2, 1, సింగ్. కన్నని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నేని చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలికలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నేను చట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపోయి మాయ చేసి అమాయి ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నా మేనుకేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కన్నేనే, వెనికి రాని వెళ్ళి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు సోకు మోపలేక నీ ఒళ్ళు తాళమంటూ తాళమన్నది. మనుషులరు గలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే నీలాలి పాటగా రాసింది హృదయమా, ఉమాదేవిగా చివుని అర్ధ భాగమైన చెంత నిలువుమా, శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేను చట కుశలమే. ఏ గణేష్, ఎలా అనిపించింది సాంగ్? అది రెస్పాన్స్ అలా ఉంది, నా షేక్ అడిగింది. నీకు అర్థం కావట్లేదు, నేను విన్నాను నువ్వు వాళ్ళతో చెప్పించడం, అర్థమవుతుందా? అది ప్రోత్సహిస్తారు అన్నమాట మా వాళ్ళందరూ, కొత్త టాలెంట్ ప్రోత్సహిస్తారు. ఎనఫ్, ఇప్పుడు నా టీం నుంచి కిరాక్ అమ్మాయి నెంబర్ 2 వస్తుంది. జీవన ఒకసారి నవ్వు అయ్యా. హే లాలి పాట ఊయలుపుతున్నట్టు. సో జీవనకి డాన్స్ వచ్చింది. సో జీవన చూస్తున్నావు కదా, ఈ ఫ్లోర్ అంతా నీకోసం వెయిట్ చేస్తాను. చీపరిస్తారు అందరు, ఇద్దరు కలిసి తుడిచింది ఫ్లోర్ అంతా. మేము ఇప్పుడు స్వచ్ఛ భారత్ చేయట్లేదు, అంటే ఫ్లోర్ వెయిట్ చేస్తున్నాను కదా, చీపులు ఇస్తాను మొత్తం తోడండి. ఇప్పుడు మా జీవన డాన్స్ చేయడానికి ఫ్లోరే కాదు, అక్కడ యావత్ భారతదేశం అంతా వెయిట్ చేస్తాను. జీవన 3, 2, 1. క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసావా? మరి డాన్స్ అంటే ఫ్లోర్ ఆమెకి అంకిత అన్నట్టు పర్ఫార్మ్ చేసింది. అవును, పొగడు రెండు మాటలు సూపర్. ముత్యాలు రాలిపోతాయా? హే సూపర్, రెండు మాటలు. ఓకే, ఇప్పుడైతే నా టీం నుంచి డాన్స్ ఇరగదీయడానికి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ దా. ఈ అమ్మాయిని చూడు, నా చెల్లెలాగా ఉంది, సేమ్ టు సేమ్.
సో ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్, నీ పేరు మౌనిక. వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తా? షూర్? ఓకే, ఇప్పుడైతే మౌనిక డాన్స్ చేసింది. 3, 2, 1 స్టార్ట్. అంతే దో చూసయ్యాలాస్తా శుభ్రంగా నే దోచుకెళ్తా అప్పణంగా. గర్ల్స్ ఎలా అనిపించింది డాన్స్? ఎక్సలెంట్. మా పెర్ఫార్మెన్స్ చూసావా? రాక్ చేసావా? అలా ఉండాలి మన పెర్ఫార్మెన్స్ అంటే. ఏదో ముందు ఎంకరేజ్ చేస్తాం, తర్వాత తొక్కేస్తాం. మీది మీ డైలాగ్ నేను వాడేసాను, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సంథింగ్ డైలాగ్ లేదని పక్క డైలాగ్ కాదు. ఓకే, నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? డైరెక్టర్ నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి కిరాక్ అమ్మాయి నెంబర్ 3. హలో, హాయ్ హాయ్ హాయ్. నేను ఎలా చెప్పాను? హాయ్ హాయ్. ఇంటి అడ్రస్ చెప్పుకోండి. పిన్ కోడ్ సైతం చెప్పబోతోంది. 3, 2, 1 స్టార్ట్. నేనా 72 సార్ల ఎప్పుడు ఏదో మొత్తానికి డైలాగ్ చెప్పింది. అలా కాదు, డైలాగ్ చెప్పడం అంటే దాంట్లో ఒక స్టైల్ ఉండాలి, ఒక రిధం ఉండాలి, ఒక ఉండాలి అనమాట. ఓకే, నువ్వు ఒక డైలాగ్ ఇచ్చుకో, కాసుకో తర్వాత. సరేనా? ఏమంటివి ఏమంటివి? జాతి సూత మాత సూత ఎంత మాట ఎంత మాట? ఇది శాస్త్ర పరీక్ష కానీ చుదిరి పరీక్ష కాదు, కాదు కాకూడదు అనుకుంటా. ఇది కుల పరీక్ష అనుకుందా? ఓకే, ఇప్పుడైతే కీతు డైలాగ్ చెప్పబోతుంది. ఇట్స్ లెట్స్ ప్రెసెంట్ మీ చచ్చింది ది గొర్రె రైట్ నౌ. ఓకే, కమ్ ఆన్, 3, 2, 1 స్టార్ట్. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నిజమా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నేను అట్లా చెప్పాను. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, మరి ఈ విధంగా వాళ్ళు ఏదో డైలాగ్ తగలేశారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి. హాయ్, ఎంత బాగున్నావు, వైట్ డ్రెస్. నీ పేరు? దివ్య. దివ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? మిమిక్రీ చేయాలి. మిమిక్రీ చేయాలి, చేస్తావా? సో నా టీం నుంచి ఇప్పుడు నెక్స్ట్ దివ్య రాబోతుంది, మిమిక్రీ చేస్తుంది అంట. సో దివ్య, ఏ మిమిక్రీ చేయబోతున్నావు? హీరోస్. హీరోస్ ది చేస్తావా? ఎవరిది చేస్తావు? మహేష్ బాబు. మహేష్ బాబు, యా. సో ఇప్పుడు మహేష్ బాబుని మిమిక్రీ చేయడానికి దివ్య రెడీగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. తమ్ముడు పండు కావాలా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు, వాడే పండుగాడు. తమ్ముడు పండు కావాలా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదో, వాడే పండుగాడు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్. తమ్ముడు పండు కావాలా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదో, వాడే పండుగాడు. నెక్స్ట్ ఎవరు? బాలకృష్ణ. బాలయ్య బాబు, ఓకే, కమాన్. పండు కావాలా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో, వాడే పండుగాడు. సూపర్. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్?
సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, ఫినిష్ చేసేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనం వండర్ఫుల్ గేమ్స్ లో గెలుపుదాం. మరి వెళ్ళిపోదాం. టాస్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కదా, మరి అమ్మాయికి థాంక్స్ చెప్పాలి కదా. మరి అమ్మాయిలు చాలా సూపర్ గా టాస్క్ పర్ఫార్మ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మనం వండర్ఫుల్ గేమ్స్ లో గెలుపుదాం. మరి ఏ గేమ్ ఫస్ట్? Yes, మనం వెళ్ళిపోతున్నాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి నలుగురు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు బాబీ గర్ల్స్ వస్తున్నారు. వెల్కమ్ దా. ఓకే, రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్లాక్ బస్టర్ గర్ల్స్ వస్తారు. సో ఈ విధంగా అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. పార్టిసిపెంట్స్ అలానే వండర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని నువ్వు హౌ అంటే నేను చెప్పేస్తా. ఎస్, సో అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఈ వండర్ఫుల్ కాస్ట్యూమ్, ఈ గోల్డ్ సంచులు మీరు వేసుకుని ముందుగా వచ్చే నలుగురు వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకు ఫోర్ బాల్స్ ఉన్నాయి. ఆ బౌల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న బౌల్ లో ఆ ఫోర్ బాల్స్ వేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడు నచ్చి నుంచి నలుగురు బాబీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. చూద్దాం మరి ఆడతారో అమ్మాయిలు. 3, 2, 1, గో. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1, go. సో పరుగు పరుగు గేమ్ చాలా సూపర్ గా అమ్మాయిలు ఆడారు, ఫినిష్ చేశారు కాబట్టి ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ హృదయంలో ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి, గేమ్ మీద ఎలా ఉంది అనేది కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ రెండు టీమ్ యా, ముందుగా మా అమ్మాయిల హృదయ స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సెల్వలక్ష్మి. సెల్వలక్ష్మి, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? డిఫికల్ట్? సో బిందు, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? పరుగు పరుగు ఫన్నీగా ఉంది. జీవరా, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, డిఫికల్ట్ గా కూడా అనిపించింది. అనుష, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? సూపర్ ఉంది. సో ఈ విధంగా రెండు టీమ్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ నా టీమ్ గర్ల్స్. పర్వలిక పర్వలిక గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? దీక్షిత దీక్షిత, గేమ్ ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ అనిపించింది. ఐ రిమెంబర్ మై స్కూల్ డేస్. సో పరుగు పరుగు గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారు వాళ్ళే విన్నర్స్ కాబట్టి మా టీమ్ బాబీ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 40 సెకండ్స్. సో మా అమ్మాయిలు ఎంత టైమ్ లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 35 సెకండ్స్. సో ఈ విధంగా ఈ పరుగు పరుగు గేమ్ విన్నర్స్ మా గర్ల్స్ కాబట్టి, ఉదయ్ టీమ్ కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు పంపించేద్దాం. ఓకేనా? ఓకే, కాబట్టి వీళ్ళు పంపించేద్దాం. బై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళాలి. మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో ముందుగా నా టీం నుంచి 5 క్యూట్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, రెండు టీం నుంచి క్యూట్ గర్ల్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి డార్లింగ్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్
సో రింగ రింగ గేమ్ ఆడడానికి ఇద్దరు టీమ్ నుంచి గర్ల్స్ వచ్చారు కాబట్టి సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగ రింగ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పడం కన్నా ఉదయ్ ఇట్స్ బెటర్ టు ప్లే కదా. అయ్యా యా కమ్ ఐ కమ్. సో రింగ రింగ గేమ్ ఎలా ఆడాలని చిన్న మాక్ చేసి చూపిస్తున్నాం గైస్, చూడండి బాగా. ఓకేనా? ముందుగా రింగ్ ని పాస్ ఆన్ చేస్తూ అటు నుంచి బయటికి తీయాలి అలా చూడండి. సో 3 2 1 స్టార్ట్. సో రింగ రింగ గేమ్ ని ఎలా ఆడాలో అర్థమైంది కదా. హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేయకూడదు, హ్యాండ్స్ అయితే స్టిఫ్ గానే ఉండాలి. సో అలాగ ఫస్ట్ పర్సన్ నుంచి ఫిఫ్త్ పర్సన్ నుంచి బయట తీయాలన్నమాట. సో ఎవరైతే హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే మీరు ఈ గేమ్ ని ఆడాలి. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఎవరైతే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అన్నమాట. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి రింగ రింగ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? నువ్వు స్ట్రెచ్. 3 2 1 స్టార్ట్. నుంచి డాన్సింగ్ గర్ల్స్ ఫినిష్ చేశారు. మరి ఇప్పుడు నా టీం నుంచి క్యూట్ గర్ల్స్ వచ్చేసారు, చూద్దాం ఎలా ఆడతారు. చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. అండ్ ఎవరు గెలిచారు ఎవరు అయ్యారు తెలియాలన్నమాట. ఇప్పుడు ఎవరు అయ్యారు తెలియాలి కాబట్టి చెప్పు మీ టీం అమ్మాయి. మాకు అయితే దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బిస్ కాదు ఇది బ్లెస్సింగ్స్ అన్నమాట. సో మా టీం గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే వితిన్ 40 సెకండ్స్. చెప్పుకోవాలి ఉదయ్, మీ అమ్మాయి అసలు సూపర్. అసలు అవును కదా, 40 సెకండ్స్ ఫినిష్ చేస్తారా? మరి కాదు అండి, మరి మా అమ్మాయిలు మా అమ్మాయిలు రింగారింగా గేమ్ ని ఫినిష్ చేశారు విత్ 35 సెకండ్స్. ఫైనల్ రింగారింగా గేమ్ విన్నర్స్ మా గర్ల్స్. అది కొంచెం ఊపిరి చెప్పు. ఏంటంటే మీకు ఈ మాట తప్పకుండా చెప్పాలి, బికాస్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు పర్వాలేదు, మీకు కూడా చెప్పేస్తా. థ్యాంక్ యూ సో మచ్. కట్ ఏం కాదు, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు జూల్స్ జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, ఎంజాయ్.
ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వండర్ఫుల్. ఫుల్ బాటిల్ ఇస్తారా నాకు? వండర్ఫుల్ అన్నారు కదా, ఏను పెద్ద తాగినట్టు. ఓకే, సో అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మనం వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఏంటా గేమ్? పక్కన అలా సూపర్ గా ఉండడం ఏంటి? సూపర్ గా ఆడుతున్నారో పాడుతున్నారో సరే. అమ్మాయిలు అయితే సూపర్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి ఇదే ఎనర్జీతో మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఆ గేమ్ పకడు పకడు. ఎస్, పకడో పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు కంట్రీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి సూపర్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ మార్వెలస్ వండర్ఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో పకడో పకడో గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ఏంటంటే, టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు ఆపోజిట్ సైడ్స్ లో నుంచుని, సో ఆపోజిట్ సైడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువైపు ఉన్న పర్సన్ కి బాల్స్ క్యాచ్ ఇస్తారనమాట. సో ఆ బాల్స్ ని క్యాచ్ చేసి బాడీలో ఎక్కడో ఒక హోల్డ్ చేయాలన్నమాట. సో ఎవరైతే 60 seconds లో ఎక్కువ బాల్స్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అన్నమాట. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి క్యూట్ గర్ల్స్ వస్తున్నారు. సో పగల పగల గేమ్ అమ్మాయి చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. ఎన్ని కలెక్ట్ చేశారో చూడం. ఓకేనా? దా ఒకటి, 1 2 3 4. సో అమ్మాయిలు అయితే రెండు టీమ్ గర్ల్స్. ఓకే, రెండు టీమ్ అమ్మాయిలు అయితే 4 balls కలెక్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ నా టీమ్ అమ్మాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ సీ. నా టీమ్ అమ్మాయిలు చాలా బాల్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని కలెక్ట్ చేద్దారో చూద్దాం. సో 1 2 3 4 5 6 7, అయ్య బాబోయ్, 8 9 10. సూపర్. సో పకడ పకడ గేమ్ విన్నర్స్ వచ్చేసి ఉదయ్.
సూపర్ పగడ గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు అండ్ మా టీం కూడా గెలిచేసారు కాబట్టి గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గర్ల్స్. ఉదయ్ నీకు ఒక విషయం తెలుసా? తెలీదు. ఇప్పుడు మనం ఫైనల్ గేమ్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇంట్రెస్టింగ్ లక్ ఫ్యాక్టర్ కిక్ అన్ని ఉన్న ఒక కాంబినేషన్ కాంబో అది. సో ఆ గేమ్ అంటే సై. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నా టీమ్ అండ్ రెండు టీమ్. సో ఫస్ట్ అయితే నా టీమ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ సై గేమ్ ఆడడానికి నీ టీమ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తాయి, నా టీమ్ నుంచి వండర్ఫుల్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో ఉదయ్ హౌ? ఎస్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే, టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక పర్సన్ వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్లో పడుకోవాలన్నమాట. మిగతా 4 పర్సన్స్ ఆ బ్లాక్ మ్యాట్ ను పట్టుకుని 4 వైపులా ఎత్తాలి. ఎత్తిన తర్వాత దీని నుంచి వెళ్తూ వెళ్తూ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమి కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి వచ్చేయాలి. అండ్ ఏ అమ్మాయిని తీసుకెళ్లారు కదా, అమ్మ నన్ను వదిలేదే తెచ్చి వెనక్కి. సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ కి కాదు. ఎందుకు కాదు అనేది ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి వండర్ఫుల్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు కమ్ ఆన్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీమ్ నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. 3, 2, 1 గో. చలో. మామైల్ ఫినిష్ చేశారు. మరి ఎన్ని చాక్లెట్స్ అండ్ లెమన్స్ అండ్ బాల్స్ పిక్ చేశారు ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. ఆ చాక్లెట్స్. ఓకే. 1, 2, 3. ఓకే. 4. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. 32, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. రేణు టీమ్ అమ్మాయిలు. ఆ విధంగా రేణు పాప టీమ్ అమ్మాయిలు 45 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలు. నిమ్మకాయలు 1, 2, 3, 4. సో అమ్మాయిలు అయితే 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. బాల్ 1, 2, 3, 4. సో అమ్మాయిలు అయితే 4 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రెండు టీమ్ వాళ్ళు కలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ స్కోర్ ఏంటో ఫైనల్ గా చూడాం. ఇప్పుడు మా సప్ప చూపిస్తామన్నారు మా టీమ్. గైస్ గైస్ రెడీయా? నన్ను లేపండి. అయితే ఉదయ్ టీమ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారంట. ఎలా ఆడతారు ఇప్పుడు చూద్దాం. సో గర్ల్స్ 3, 2, 1 గౌ.
గేమ్ని ఉదయం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ ఫినిష్ చేస్తారు. మరి ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ పిక్ చేస్తారు, ఇప్పుడు చూద్దాం. Let's start with chocolate. Asala clicks. 1, 2, 3, 4, 5, 6, 7, 8. This is base. అనగా ఉదయ్ టీమ్ అమ్మాయిలు టోటల్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అన్నమాట. నెక్స్ట్ నిమ్మకాయలు, నిమ్మకాయలు దగ్గరికి మీ దుకాణం పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు ఒక ట్రెన్ మూడ్ నాలుగు ఐదు ఆరు ఏడు MD. So total, na team girls aithe 8 lemons cut chesaru. Next balls. Yes, balls. No balls, zero balls. Udaya team ammalu collect chesaru suna balls. Yes. So suna balls kabatti ippudu evaru score enti, evaru gelichadu? Twist enti? Yes, a twist enti kosam. Asla evaru cheppabothunnaru kada, asla andulo luck evarku ostundi? Aa luck evaru varustundi? Inka chaala fast. So science cycle ni rendu teams nunchi ammalu finish chesaru, mari andulo unna twist enti? A twist lo unna luck enti? తెలియాలి అంటే నువ్వు అవునా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఓకే అనమాట. సో గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ట్విస్ట్ అని చెప్పాం కదా. ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. అది ఎలా అది ఎలా అంటే, నా చేతిలో మూడు చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 30, ఇంకో దాంట్లో 50 ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. సో మనం ఈ 3 చిట్స్ లో ఒక చిట్ తీస్తాం అనమాట. అందులో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ మీ చాక్లెట్స్ లెమన్స్ అలాగే చాక్లెట్స్ అలాగే బాల్స్. ఒకవేళ 31 కలెక్ట్ చేస్తే మీ మామతడికి తెచ్చుకో. సో ఆ విధంగా మన స్కోర్ వాళ్ళు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. ఫస్ట్ అయితే రెండు టీమ్ మీ స్కోర్, మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. అవునా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అమ్మాయిలు ఫస్ట్ స్కోర్ వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారు? 45 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మేము తీసే చేట్ ఇదిగో. దీన్నే కర్మ అంటారు అనమాట. సో 45 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 45 x 30. సో గర్ల్స్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. లెమన్స్ ఎనీ లెమన్స్? 4. 4 లెమన్స్. 4 లెమన్స్ కి మంత్రం చదువు. ఓం బిదా అనమాట. సో నెక్స్ట్ బాల్స్. బాల్స్ ఎన్ని బాల్స్? 4. 4 బాల్స్. 4 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సో 4 బాల్స్ కి 50 వచ్చింది కాబట్టి 4 x 50 అనమాట.8 lemons ki me tise chit 50. Superb. So 8 lemons ki 50 achindi kabatti 8 x 50. Next we'll go with balls. Balls. Any balls? Chepu. 0. Okay, we are proud of you my boy. Okay, 0 balls ki me tise score. రేణు నీకు ఇంత విశాలమైన హృదయం ఉంది అనుకోలేదు రేణు. అసలు 0 to 100 ఇచ్చావు. అయ్యో బాబే ఓకే. ఆ విధంగా చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్ స్కోర్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఎవరు స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళాలి. కానీ ఫైనల్ స్కోర్ లోకి వెళ్లే ముందు మనం కౌంట్ డౌన్ చేయాలన్నమాట. స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6,
సో సైంటిస్ట్ సై గేమ్ లో ఒకరు స్కోర్ ఒకరు డిసైడ్ చేసేసుకున్నారు. ఫైనల్ స్కోర్స్ కూడా వచ్చేసాయి. సో ఫైనల్ స్కోర్స్ లో ఎవరు విన్ అయ్యారు ఎవరు అయ్యారు తెలుసుకోవాలి. కాబట్టి ఉదయ్ చెప్పేసాయి ముందుగా మీ మా టీమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, చాలా మంచి స్కోర్ చేశారు. కాబట్టి ఫైనల్లీ మా స్కోర్ వచ్చేసి వచ్చి 1900. సై గేమ్ లో వాళ్ళ స్కోర్ అలా ఉంటే మా అమ్మాయిలు స్కోర్ చేశారు 1950. ఎస్, మరి చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఈటీవీ ప్లస్ జిల్ 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 గా తరపు నుంచి అమ్మాయిలందరి కోసం బ్యూటిఫుల్ క్యాప్స్, గట్టిగా క్లాప్స్. సో అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. సో థ్యాంక్ యూ గర్ల్స్. సో సై అండ్ సై గేమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. అండ్ రేణు పాప ఈరోజు గెలిచింది. నువ్వా నేనా అని కాదు మ్యాటర్, ఇంకో మ్యాటర్ ఉంది. ఈ రోజు గెలిచింది ఎవరో తెలుసా? ఎవరు? శ్రీమతి ఏ శ్యామలాదేవి కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఈ విధంగా ఈ రోజు అయిపోయింది. కాబట్టి ఎస్, మీరు చేయాల్సింది ఏంటంటే చాలా చాలా సూపర్ గా ఆడారు అమ్మాయిలు, సూపర్ ఫెంటాస్టిక్ ఆడారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఫెంటాస్టిక్ ఆడారు కాబట్టి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఎపిసోడ్ లో వండర్ఫుల్ కాలేజ్ లో నెక్స్ట్ నంబర్ స్టూడెంట్స్ మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.